హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, జనవరి 22-23 తేదీన జరిగిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చూద్దాం. ఎస్టర్డేస్ క్వశ్చన్. ఓకే స్టూడెంట్, చాలామంది కూడా వీడియోస్ చూస్తున్నారు, వీడియో వాచ్ చేస్తున్నారు, కానీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయట్లేదు. మరి ఎందుకో తెలియదు, కానీ ఆన్సర్ చేయండి, పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మీకోసం స్పెషల్గా ఒకరోజు చాలా ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తూ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్ జతపరచండి దేశం మరియు అంతరిక్ష ఓమెగామి. ఓకేనా, అంటే ఆస్ట్రోనాట్ అంటాం కదా, అది చూడండి. రష్యా ఫస్ట్ చూడండి, రష్యా దేశానికి సంబంధించిన అంతరిక్ష వ్యోమగామిని ఏమంటాము అంటే కాస్మోనాట్. ఎస్, కాస్మోనాట్. నెక్స్ట్ చైనాకు సంబంధించిన అంతరిక్ష నావికుని ఏమంటారు అంటే టైకోనాట్ అంటారండి. నెక్స్ట్ అమెరికా ఇంగ్లాండ్కి సంబంధించిన అంతరిక్ష వ్యోమగామిని ఆస్ట్రోనాట్ అంటారండి. నెక్స్ట్ ఇండియాకి సంబంధించి చూడండి వ్యోమనాట్ అంటారండి. మెయిన్ అంటే ఇంగ్లీష్లో అయితే ఆస్ట్రోనాట్ అని అంటారు, కానీ వ్యోమనాట్ అంటే వ్యోమగామి అంటారు కదా, వ్యోమగామి వ్యోమనాట్. ఈ వ్యోమనాట్ అనే పేరు పెట్టింది ఎవరు అంటే నరేంద్ర మోడీ పేరు పెట్టడం జరిగింది. భారత అంతరిక్ష యాత్రికులు ఎవరైతే ఉంటారో, అంతరిక్షంలో ఎవరైతే వ్యోమగాములు ఉంటారో, వ్యోమనాట్ అనే పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ, ఇండియాకి సంబంధించి. నెక్స్ట్ యూరప్ అనగానే మనకు అర్థమైపోదు ఆటోమేటిక్గా, యూరోనాట్స్ చూడండి. అంటే రష్యా అనేది కాస్మోనాట్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆప్షన్ డీతో స్టార్ట్ కావాలి. డైరెక్ట్ ఆన్సర్ సి అని చెప్పవచ్చు. ఓకేనా, సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్స్ 2 డేస్ కరెంట్ అఫైర్స్ కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. సో మీరు అందరూ ఎండింగ్ వరకు చూడండి. దాదాపు 30 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. చూడండి, బ్రిటన్కి చెందిన ప్రముఖ సంస్థ బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ. చూడండి, ఇక్కడ సంస్థ పేరు ఇంపార్టెంట్. బ్రాండ్ ఫైనాన్స్ కంపెనీ బ్రాండ్ గార్డియన్షిప్, అంటే గార్డియన్షిప్ అంటే సంరక్షణ సూచి 2023 ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన సంస్థ ఏది? ఏ సంస్థ అంటే ఎన్విడియా సంస్థ. దీని స్థాపకులు ఎవరంటే జెన్నెస్ హంగ్. ఇది అమెరికన్ కంపెనీ అండి. ఓకేనా, ఇది అమెరికన్ కంపెనీ అండి. ఓకేనా, అమెరికన్ కంపెనీ. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రిలీజ్ చేసిన సూచి ప్రకారం బ్రాండ్ గార్డియన్షిప్ ఏ కంపెనీకి రావడం జరిగింది? ఎన్విడియా సంస్థ అండి. నెక్స్ట్, ఇండియా నుంచి ఫస్ట్ ప్లేస్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉందండి, వరల్డ్లో సెకండ్ ప్లేస్. తర్వాత చూడండి, మైక్రోసాఫ్ట్ అండి. సో దీని సీఈఓ సత్యా నాదెల్లా. నెక్స్ట్ అడోబ్ సంస్థ శాంతను నారాయణ్. ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఇండియన్సేనండి. ఈ ముగ్గురు కూడా ఇండియన్స్, చాలా గ్రేట్ అండి. దాదాపు ప్రపంచంలోని టాప్ 10 ఫేమస్ ఐటీ కంపెనీస్కి, అదేవిధంగా గూగుల్ లాంటి సంస్థలు తీసుకున్నట్టే టాప్ 10 దాదాపుగా 8 మెంబర్స్ భారతీయులే ఉన్నారండి. సో ఫేమస్ పర్సన్స్ ఎవరైతే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కు ఇండియా నుంచి సీఈఓస్ కానీ మేనేజింగ్ డైరెక్టర్స్ కానీ ఉన్నప్పుడు దాన్ని మనం స్పెషల్గా నోట్ చేసుకుంటే ఖచ్చితంగా 1 మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఓకేనా, ఈ క్వశ్చన్కు ఆన్సర్ ఎన్విడియా సంస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సౌనిక్ సేన్ రూపొందించిన ఏ డాక్యుమెంటరీకి, చూడండి సౌనిక్ సేన్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఏ డాక్యుమెంటరీకి బ్యాప్టా, చూడండి బ్యాప్టా, BAPTA, FTA, బ్యాప్టా అంటే బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2023 భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో నామినేషన్ దక్కించుకుంది. ఆల్ దట్ బ్రీచ్ అండి. ఓకేనా, సౌనిక్ సేన్ ఒక డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది, ఈజ్ ఫ్రమ్ ఇండియా. సో బ్యాప్టా అవార్డ్స్లో అంటే బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2023 ఆల్ దట్ బ్రీడ్స్ అనే ఒక డాక్యుమెంటరీ సౌనక్ సేన్ రూపొందించడం జరిగింది. ఇది నామినేషన్ దక్కించుకోవడం జరిగింది. అయితే నామినేషన్ దక్కించుకున్న దాంట్లో ఆల్ దట్ బ్రీడ్స్ ఒకటి, ఇది ఇండియన్, సౌనిక్ సేన్ అండి. అయితే మిగతా ఏంటంటే ఇవి మిగతా నామినేషన్స్ దక్కించుకున్నాయండి. ఇక్కడ ఉండే మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇవి మిగతా నామినేషన్స్ దక్కించుకోవడం జరిగింది. బట్ ఆల్ దట్ బ్రీడ్స్ అనేది సౌనిక్ సేన్ ఫ్రమ్ ఇండియా, ఆయన రూపొందించిన డాక్యుమెంటరీ. నెక్స్ట్ క్వశ్చన్, అప్లాస్ ఎంటర్టైన్మెంట్, చూడండి అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్ ఫిల్మ్ కంపానియన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న మోడ్రన్ మాస్టర్స్ అంటాము డాక్యుమెంటరీ సిరీస్లో తొలి భాగంలో ఏ ప్రముఖ దర్శకుడి డాక్యుమెంటరీ ప్రసారం కావుంది? చూడండి, అప్లాస్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కంపానియన్ సంస్థలు డాక్యుమెంటరీస్ రూపొందించడం జరుగుతుందండి. మరి వాటి పేరు ఏంటంటే మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీని రూపొందించడం జరుగుతుందండి. అయితే ఆ డాక్యుమెంటరీలో భాగంగా
ఆ సిరీస్ లో రావడం జరుగుతుందండి వరుసగా. అయితే వరుసలో తొలి భాగంలో అంటే ఫస్ట్ పార్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ పార్ట్ లో ఏ దర్శకుంది డాక్యుమెంటరీ రాబోతుంది అంటే ఎస్ఎస్ రాజమౌళిదండి. ఓకేనా, అంటే ఆయన స్టోరీ సంబంధించి, ఆయన లైఫ్ బయోగ్రఫీ, ఆయన ఏ విధంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం జరిగింది, ఏ విధంగా ఆయన సినిమాలు నిర్మించడం జరిగింది, ఏ విధంగా ఇంత పెద్దగా డైరెక్టర్గా మారడం జరిగింది, ఆయన కృషి కేనం గురించి మొత్తం కూడా దాని గురించి సమాచారం డాక్యుమెంటరీ రూపంలో రాబోతుంది ఎస్ఎస్ రాజమౌళి అండి. ఓకేనా, మిగతా వాళ్ళు కూడా డైరెక్టర్సే కానీ ప్రస్తుతం వీళ్ళు న్యూస్లో ఏం లేరు, ఒక సిద్ధార్థ ఆనంద్ మాత్రం న్యూస్లో ఉన్నాడు. ఓకేనా, ఇది పఠాన్ సినిమా డైరెక్టర్ అండి. ఆల్రెడీ పఠాన్ సినిమా అనేది చాలా విమర్శలు ఎదుర్కొంటుంది, ఎందుకంటే అందులో ఒక సాంగ్ ఉంటుంది బేషరం అనే సాంగ్. సో ఆ బేషరం అనే సాంగ్ వల్ల ఈ పఠాన్ అనే మూవీ న్యూస్లో ఉందండి. ఓకేనా, నెక్స్ట్ జనవరి 21, 1972 నా క్రింది వాటిలో ఏర్పడిన రాష్ట్రం లేదా రాష్ట్రాలు మణిపూర్, మేఘాలయ, త్రిపుర, ఈ మూడు రాష్ట్రాలు కూడా ఏర్పడడం జరిగిందండి. ఆన్సర్ A, B, C అంటే మూడు ఆప్షన్స్ కూడా సరైనయండి. ఓకేనా, ఈశాన్య రాష్ట్రాల ఏర్పాటు అనేది, ఈశాన్య రాష్ట్రాల ఏర్పాటు చట్టం అనేది 1971లో వేయడం జరిగిందండి. 1971 ఓకేనా, ఈశాన్య రాష్ట్రం అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండి. నార్త్ ఈస్ట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్, నార్త్ ఈస్ట్ స్టేట్ రీఆర్గనైజేషన్ అనేది 1971లో జరిగింది. దాంట్లో భాగంగా 1972 జనవరి 21 మణిపూర్, మేఘాలయ, త్రిపుర అనే రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. చూడండి, ఈశాన్య రాష్ట్రాలు 7 ఉంటాయండి, అందుకే వాటిని 7 సిస్టర్స్ అని పిలుస్తాము. అయితే ఈ 7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అసోం, ఒకప్పుడు అస్సాం అని పిలిచేవాళ్ళము, ఇప్పుడు అసోం అని పిలుస్తున్నాము. అసోం స్టేట్ నుంచే మిగతా 6 రాష్ట్రాలు ఏర్పడాయండి, గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రాల్లో ఒకప్పుడు అహోం అనే రాజ్యం ఉండేది, అహోం రాజ్యం. అహోం రాజ్యం అనేది అక్కడున్న ప్రాంతాన్ని అక్కడ రాజులు పరిపాలించేవాళ్ళు. అహోం కాస్త అసోంగా మారింది, అసోం నుంచే మిగతా 6 రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 12 నేషనల్ యూత్ ఫెస్టివల్ జరిగిన ప్రదేశం ఎక్కడ జరిగింది అంటే హుబ్బల్లి అండి. ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది, దీన్ని ప్రారంభించింది, ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుంది, దీన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, నరేంద్ర మోదీ ఆయన ప్రారంభించడం జరిగింది, నరేంద్ర మోదీ ప్రారంభించడం జరిగిందండి. ఓకేనా, సో మరి జనవరి 12 ఎందుకు జరుపుతున్నాము అంటే స్వామి వివేకానంద పుట్టినరోజు జనవరి 12, ఇది 1863 ఇయర్లో పుట్టడం జరిగింది. ఓకేనా, జనవరి 12 స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుతామండి. నేషనల్ యూత్ డేని జనవరి 12 మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే హుబ్బల్లి, ఇది కర్ణాటక స్టేట్లో ఉంటుందండి. ఓకేనా, జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం, అదే అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఓకేనా, అంతర్జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు అంటే ఆగస్టు 12 అండి. ఓకేనా, ఆగస్టు 12 అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఈ ఆగస్టు 12 ఇంకొక స్పెషాలిటీ ఉందండి, నేషనల్ ఎలిఫెంట్స్ డే. ఓకేనా, నేషనల్ ఎలిఫెంట్స్ డే. ఓకేనా, ఏనుగుల దినోత్సవం జరుపుతామండి, నేషనల్ ఎలిఫెంట్స్ డే ఆగస్టు 12 అండి. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో రావడం జరిగింది, ప్రాజెక్ట్ ఎలిఫెంట్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు చేయూతనిచ్చేందుకు ప్రారంభించిన నూతన పథకం ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, ఉమనేనియా. ఓకేనా, ఉమేనియా అని అంటారండి. సో ఈ పథకం అనేది భారతదేశంలో మహిళలకు, మహిళా ఎంటర్ప్రెనర్షిప్ అంటే పారిశ్రామికవేత్తలకు, నూతన ఆవిష్కరణలు చేసే వాళ్లకు ఇక్కడ, అదేవిధంగా స్వయం సహాయక బృందాలు అంటే SHG అంటారండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలకు, మహిళా పారిశ్రామికవేత్తలకు చేతనిచ్చేందుకు ప్రారంభించిన పథకం ఏంటంటే ఉమేనియా. సో ఇది, ఈ పథకం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండి, అంటే దీనికి నిధులు ఏవైతే ఉంటాయో అది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీంట్లో ఒక్కసారి చూడండి, ఇదొక్క చూడండి, మేరీ సహేలి అనేది ఇండియన్ రైల్వేస్ మేరీ సహేలి అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది, ఒక ప్రోగ్రామ్. అయితే రైల్వేలో చాలామంది కూడా మహిళలు హరాస్మెంట్ గురిగా కావడం జరుగుతుందండి, చాలామంది మహిళలపైన అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. అయితే మేరీ సహేలి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఇలా మహిళల్ని రైళ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎవరైనా సరే హింసకు గురి చేసినా కానీ, లేదంటే ఇక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా కానీ, రైల్వే పోలీసులు ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జరుగుతుందండి. మేరీ సహాయలి కార్యక్రమం ద్వారా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
ఇటీవల ఏ రాష్ట్రంలోనే కంగేర్ లోయలో చూడండి, కంగేర్ లోయ నేషనల్ పార్క్ అండి ఇది, కంగేర్ లోయ నేషనల్ పార్క్ అత్యంత అరుదైన నారింజ రంగు గబ్బిలం కనిపించింది. డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, ఛత్తీస్గఢ్ అండి. ఓకేనా? సో గబ్బిలం అంటే అత్యంత అరుదుగా ఉండే నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ అండి. ఒకసారి మీరు గూగుల్ చేస్తే కూడా కనిపిస్తుంది. ఎక్కడ కంగేర్ డైరెక్ట్ అడగొచ్చండి, కంగేర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటాడు. కంగేర్ నేషనల్ పార్క్ అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది కూడా అడిగే అవకాశం ఉంది. రీసెంట్గా ఇంకా వ్యాలీ గురించి తీసుకుంటే, ఇదే వ్యాలీస్ గురించి తీసుకుంటే, అరుణాచల్ ప్రదేశ్ అనేది న్యూస్లో ఉంది, తవాంగ్ సెక్టర్. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్లో ఒక వ్యాలీ తవాంగ్ సెక్టర్లో చైనా ఇండియా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా ఏర్పడడం జరిగింది. అది కూడా న్యూస్లో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ దేశంతో భారతదేశం చమురేతర వాణిజ్యాన్ని రూపాయల్లో, అంటే ఇక్కడ చమురేతర వాణిజ్యంని రూపాయల్లో జరపాలని చర్చలు జరుపుతుంది. జనరల్గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది మెయిన్గా డాలర్స్లో జరుగుతుందండి. అంతర్జాతీయ వ్యాపారం వాణిజ్య సంబంధ కార్యక్రమాలు డాలర్స్లో జరుగుతున్నాయండి. అయితే డాలర్ని వాణిజ్యంలో ఉపయోగించడం వల్ల డాలర్ వాల్యూ పెరిగినప్పుడు మన కరెన్సీ వాల్యూ కూడా పడిపోతుంది. అదేవిధంగా డాలర్ వాల్యూ అనేది ప్రపంచ వాణిజ్యంపై అనేకమైన ప్రభావాలు చూపిస్తుంది. భారతదేశము, భారత ప్రభుత్వము, ఆర్బీఐ కూడా డాలర్ వాడకాన్ని కొనసాగిస్తూనే రూపాయి విలువ పెంచడం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అదేవిధంగా వివిధ దేశాలతో అంతర్జాతీయ రిలేషన్స్లో, అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా డాలర్ ప్లేస్లో మన కరెన్సీని కూడా ఉపయోగించేలా ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థకు చాలా అడ్వాంటేజ్ ఉండబోతుందండి. దాంట్లో భాగంగా చమురేతర వాణిజ్యం, జనరల్గా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని జనరల్గా బ్యారెల్స్లో కొలుస్తారండి. 159 kgs ఉంటుందండి ఒక బ్యారెల్. సో క్రూడ్ ఆయిల్ అనేది డాలర్స్లో మనము డబ్బులు చెల్లించడం జరుగుతుంది, కాకపోతే రూపాయల్లో చెల్లించడం అనేది ఇక్కడ చూడండి. చమురేతర వాణిజ్యం గురించి భారత ప్రభుత్వం ఏ రాష్ట్రం ఏ దేశంతో ఇక్కడ చర్చలు జరుపుతుంది అంటే యుఏఈ అండి. ఓకేనా? యుఏఈతోనే చర్చ జరుపుతుంది. ఆన్సర్ యుఏఈ, గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల ఏ రాష్ట్రంలోని 18 సంవత్సరాలు పైబడిన మహిళలకు సంవత్సరానికి 60 రోజుల ఋతు ప్రయోజనాల సెలవులను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు ప్రకటించారు. డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి, కేరళ స్టేట్ అండి. ఓకేనా? కేరళ స్టేట్. సో కేరళ స్టేట్లో 18 సంవత్సరాల పైచెలకు ఎవరైతే మహిళలు లేదంటే బాలికలు ఉంటారో వాళ్లకు ఋతుకాలంలో చూడండి, సంవత్సరానికి 60 రోజుల చొప్పున, ఓకేనా, సంవత్సరానికి 60 రోజుల చొప్పున ఇక్కడ ఋతు ప్రయోజనాలు సంబంధించి, ఓకేనా, ఋతు ప్రయోజనాలకు సంబంధించి ఋతుచక్రం జరిగి ఆ సమయంలో వాళ్ళకి సంవత్సరానికి 60 ఇక్కడ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో విద్యాశాఖ మంత్రి ఎవరంటే ఆర్ బిందు అండి. గతంలో కేరళ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కేకే శైలజ పనిచేశారండి. కేకే శైలజ గారు పనిచేయడం జరిగింది. సో ఈమె కేరళ రాష్ట్రంలో కోవిడ్ వైరస్ని ఎదుర్కోవడంలో చాలా కీలక పాత్ర వహించడం జరిగింది. ఆమె ఈ కేకే శైలజకు పోయిన సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది. రామన్ మెగసెసే, ఓకేనా, రామన్ మెగసెసే అవార్డు రావడం జరిగింది. అయితే రామన్ మెగసెసే అవార్డు వచ్చినా కానీ ఆమె సున్నితంగా దాన్ని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే రామన్ మెగసెసే అనే అవార్డు ఫిలిప్పైన్స్ దేశానికి గతంలో అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అయితే ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టు పరిపాలన, కమ్యూనిస్టులపైన అనేక తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అనేక మంది మరణాలకు కారణమైంది కాబట్టి ఈమె కేరళలో ఉన్న ప్రభుత్వము సిపిఐ ప్రభుత్వం కాబట్టి ఆ పార్టీ రూల్స్ ప్రకారము అవార్డులను స్వీకరించకూడదు కాబట్టి ఆమె ఈ అవార్డు రామన్ మెగసెసే అవార్డుని తిరస్కరించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 14వ అసోచామ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కమ్ అవార్డ్స్ ఫర్ బెస్ట్ సస్టైనబుల్ సివిల్ ఏవియేషన్. చూడండి, బెస్ట్ సస్టైనబుల్ సివిల్ ఏవియేషన్ 2023. సస్టైనబుల్ అంటే సుస్థిరాభివృద్ధి అంటామండి. సుస్థిరాభివృద్ధి సివిల్ ఏవియేషన్ 2023లో భాగంగా భారతదేశంలోనే బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, బెస్ట్ సస్టైనబుల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్గా ఎంపికైన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్. ఏ ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ గోవా ఎయిర్పోర్ట్. చూడండి, గోవాలో ఉండే ఎయిర్పోర్ట్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంకొకటి మోపా ఉంటుందండి, మోపా ఎంఓపిఏ, ఓకేనా, ఎంఓపిఏ అంటే మోపా. ఓకే, ఏ సంస్థ నిర్వహిస్తుంది ఎయిర్పోర్ట్ అంటే జిఎంఆర్ సంస్థ అండి. ఓకేనా? జిఎంఆర్ సంస్థ దాన్ని నిర్వహించడం జరుగుతుంది, అందుకే జిఎంఆర్ గోవా ఎయిర్పోర్ట్ అంటున్నాము. మరి మోపా అంటే ఏంటంటే మనోహర్ పారికర్
మనోహర్ మోపా అంటే మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్ అండి. మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్. మరి మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్ అని ఎందుకు అంటున్నాము అంటే, గతంలో ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. దానికంటే ముందు గోవా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. గోవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. మనోహర్ పారికర్ ఆయన మరణించడం జరిగింది. ఆయనకు స్మారకార్థం ఆయన మరణించాడు, దేశంలో సేవ చేయడం జరిగింది, కేంద్ర మంత్రిగా పనిచేయడం జరిగింది. కాబట్టి మోపా అనే ఎయిర్పోర్ట్ అంటే గోవాలో ఉండే ఎయిర్పోర్టు పేరుని మనోహర్ పారికర్ ఎయిర్పోర్ట్గా మార్చడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మహారాజా బీర్ విక్రమ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే త్రిపుర రాష్ట్రంలో ఉంటుందండి, త్రిపుర. సో త్రిపురలో ఉండే అగర్తల, ఓకేనా, అగర్తల ఎయిర్పోర్ట్ పేరు మహారాజా బీర్ విక్రమ్ సింగ్ ఎయిర్పోర్ట్ అండి. నెక్స్ట్ చౌదరి చరణ్ సింగ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే లక్నో. లక్నో ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే చౌదరి చరణ్ సింగ్ అండి. ఇది యూపీలో ఉంటుంది. సో రైతు బాంధవుడు అంటారు. ఈయన పుట్టినరోజు డిసెంబర్ 23 మనము రైతు దినోత్సవంగా జరుపుకుంటాం, ఫార్మర్స్ డేగా జరుపుకుంటామండి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ అండి, ఓకేనా, ఢిల్లీ. దీన్నే పాలెం ఎయిర్పోర్ట్ అంటామండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి పాలెం ఎయిర్పోర్ట్ అని పేరు ఉందండి. ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ అన్నా పాలెం ఎయిర్పోర్ట్ అన్నా రెండు ఒకటే, అది ఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన ప్రముఖ అస్సామీ కవి మరియు 57వ జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత అంటే ఆయనకు 2020లో రావడం జరిగింది, ఎవరు? ఓకేనా, ఎవరు అంటే చూడండి, నీలమణి పుకాన్ అనే వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు పొందడం జరిగింది. ఆయన మరణించడం కూడా జరిగింది. మిగతా వాళ్ళు కూడా చూడండి, ఇక్కడ ఈయన 57వ వ్యక్తి జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి. ఈయన 56వ వ్యక్తి ఎవరు? దామోదర్ మౌజం. నెక్స్ట్ అక్కితం అచ్యుత్తం నంబూద్రి, ఓకేనా, ఈయన 55వ వ్యక్తి. నెక్స్ట్ అమితవ్ ఘోష్ 54వ వ్యక్తి. అయితే మరి జ్ఞానపీఠ అవార్డు ఎందుకు ఇస్తారు అంటే, భారతదేశంలో సాహిత్య రంగానికి చేసిన కృషికి కానీ చేసిన రచనలకు కానీ జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. సో జ్ఞానపీఠ్ అవార్డు ప్రతి సంవత్సరం ఇవ్వాలని రూల్ ఎక్కడా లేదండి, ఇక్కడ రెగ్యులర్గా ఇస్తుంటారు. ఫస్ట్ టైం జ్ఞానపీఠ అవార్డు పొందిన వ్యక్తి శంకర్ కురూప్ అండి. ఫస్ట్ టైం 1966లో శంకర్ కురూప్ ఈ అవార్డు పొందడం జరిగింది. సో సాహిత్య రంగంలో చేసిన అత్యున్నతమైన కృషికి గాను జ్ఞానపీఠ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి పూర్తి సమాచారం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోనే గిరిజనులందరికీ ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, జనన మరణ గుర్తింపు, ఎన్నికల గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడి, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు లాంటి ప్రాథమిక కార్డులను అంటే ప్రైమరీ కార్డ్స్ ఉంటాయి కదా అవి అందించిన మొదటి జిల్లాగా నిలిచిన జిల్లా ఏది? డైరెక్ట్ ఆన్సర్ చూద్దాం, వయనాడ్. సో వయనాడ్ అనేది కేరళ రాష్ట్రంలో ఉంటుందండి, కేరళ రాష్ట్రంలో వయనాడ్ అనేది ఒక కాన్స్టిట్యూన్సీ అండి, ఒక పార్లమెంటు స్థానం కూడా అండి వయనాడ్. ఈ వయనాడ్కి ఎంపీ ఎవరంటే, ఈ వయనాడ్ ఎంపీ ఎవరట అంటే రాహుల్ గాంధీ అండి, ఓకేనా, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఇక్కడ ఎంపీగా పనిచేస్తున్నారండి, ఓకేనా, ఎంపీగా పనిచేస్తుంది రాహుల్ గాంధీ వయనాడ్. అంటే ప్రాథమిక కార్డులు ఏవైతే ఉంటాయో జనరల్గా మనుషులకి, ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇలాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఎన్నికల గుర్తింపు ఇలాంటి కార్డ్స్ అన్నీ కూడా గిరిజనులన్నీ, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గిరిజనులందరికీ ఇవ్వడం జరిగిందండి, కంప్లీట్గా అంటే ట్రైబల్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి న్యూస్లోకి రావడం జరిగింది. సో వయనాడు గుర్తుపెట్టుకోండి, ఇది కేరళ రాష్ట్రంలో ఉంటుంది, ఇక్కడ ఎంపీ రాహుల్ గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెట్ చరిత్రలో భారత్లో అంతర్జాతీయ వన్డే మ్యాచ్కి అంటే ఓడిఐ అంటే, ఓకేనా, ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్, ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఆతిథ్యం ఇచ్చిన 50వ స్టేడియం ఏ స్టేడియం అంటే రాయ్పూర్ స్టేడియం అండి. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుందండి, రాయ్పూర్ స్టేడియం అనేది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది 50వ స్టేడియం అండి, ఇండియాలో వన్డే మ్యాచ్కి ఆతిథ్యం ఇచ్చిన 50వ స్టేడియం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ స్టేడియం అండి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది, ఓకేనా. సో ఛత్తీస్గఢ్ రాజధాని అటల్ నగర్ అండి, ఒకప్పుడు రాయ్పూర్, తర్వాత న్యూ రాయ్పూర్గా మార్చడం జరిగింది, ప్రస్తుతాన్ని అటల్ నగర్ అంటారండి. ఛత్తీస్గఢ్ రాజధాని అటల్ నగర్, ఎందుకంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఏర్పడడానికి కారణము అప్పుడున్న భారత ప్రధానమంత్రి వాజ్పేయి కాబట్టి ఆయన పేరు మీద అటల్ నగర్గా మార్చడం జరిగింది, ఓకేనా. నెక్స్ట్ కళింగ స్టేడియం అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా. కళింగ స్టేడియం అనగానే ఒడిశా గుర్తు రావాలి, కళింగ స్టేడియం అనగానే హాకీ గుర్తు రావాలి, హాకీ గుర్తు రావాలి. నెక్స్ట్ అసోం స్టేడియం, అసోంలో స్టేడియం పేరు గౌహతి స్టేడియం అండి, ఓకేనా. రాజీవ్ గాంధీ స్టేడియం ఏదైతే ఉంటుంది ఉప్పల్ దగ్గర ఉంటుందండి, ఉప్పల్, ఇది హైదరాబాద్లో ఉంటుందండి, సో దీనికి ఆన్సర్ రాయ్పూర్ స్టేడియం ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ఈ క్రింది వాటిలో నాగోబా జాతరకు సంబంధించి సరికాని అంశం. మీరందరూ కూడా క్వశ్చన్ చూడగానే మీకు మీకోసము నేను కొంచెం పక్కకు ఉండడం జరుగుతుంది. ఎందుకు అంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్ చేసుకుంటారు కాబట్టి, వీలైతే నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చూడండి, ఈ క్రింది వాటిలో నాగోబా జాతరకు సంబంధించి సరికాని అంశం. నాగోబా జాతరను గోండు గిరిజన అంటే మోస్రం లేదా మేస్రం అంటారు. జాతికి చెందిన ప్రజలు ప్రతి సంవత్సరం పుష్యమాసంలో బహుళ అమావాస్య, గుర్తుపెట్టుకోండి, పుష్యమాసంలో బహుళ అమావాస్య. ఇప్పుడే చాలా జాతరలు జరుగుతాయండి. సపోజ్ తీసుకుంటే ఇప్పుడే కొమరవెల్లి మల్లన సంబంధించి సిద్దిపేట జిల్లాలో ఉంటుంది, అక్కడ కూడా జాతర ప్రారంభమవుతుందండి. బెజ్జంకిలో జాతర ప్రారంభమవుతుందండి, నాగోబా జాతర అండి. అదేవిధంగా ఏడుపాయల సంబంధించి వనదుర్గాదేవి జాతర కూడా ఇప్పుడే అంటే చాలా జాతరలు ఈ పుష్యమాసంలో ప్రారంభమవుతాయి. కాబట్టి తెలంగాణ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కల్చర్లో భాగంగా ఖచ్చితంగా ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవాలండి. ఎప్పుడు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏ మాసంలో జరుగుతాయి, ఎన్ని రోజులు జరుగుతాయి అనేది డెఫినెట్గా అవసరం అండి. ఏ జిల్లాలో ఉంది, ఏ మండలంలో ఉంది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పుష్యమాసంలో బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. నెక్స్ట్, ఈ జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్, ముందుగా ఇంద్రవెల్లిలోని ఇంద్రాయి దేవతకు పూజలు నిర్వహించి ఆ తర్వాత కేస్లాపూర్లో పూజలు ప్రారంభిస్తారు. ఈ జాతరలో డోలు కాళీకోమ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వాయించే వాయిద్యాల గురించి చాలా ఇంపార్టెంట్ అండి. ఏ జాతరలో డోలు కాళీకోమ్ను ఉపయోగిస్తారు అని అడిగే అవకాశం ఉంది, డెఫినెట్లీ నోట్ చేసుకోండి. వాయిద్యాలతో వైభవంగా జరుగుతుంది. నెక్స్ట్, 1940లో హైమండార్ఫ్ ఆధ్వర్యంలో గోండు దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గోండు దర్బార్ నిర్వహిస్తారండి ప్రతి సంవత్సరం కూడా. జాతర ముగిసినప్పుడు గోండు దర్బార్ నిర్వహిస్తారండి. సో అక్కడ ఉన్న మేస్రం వంశస్థులు కానీ గోండులంతా కానీ ఒక దగ్గర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దాన్ని జిల్లా కలెక్టర్ని ఆహ్వానించడం జరుగుతుంది. సో కలెక్టరు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు తమ సమస్యలను చెప్పుకోవడం జరుగుతుందండి. ఈ విధంగా భారతదేశంలోనే ఇక్కడ గోండు దర్బార్ నిర్వహించే ఏకైక జాతర నాగోబా జాతర, ఏకైక ప్రాంతము ఇక్కడ కేస్లాపూర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. కాబట్టి చాలా ఇలాంటి ఆచారం ఇక్కడ లేదండి. కలెక్టర్ వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అదేవిధంగా సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రస్తుతం ఆలయం పీఠాధిపతులు మేస్రం వెంకట్రావు, మేస్రం హనుమంతరావు. ఎస్, అంటే ఇక్కడ ఉన్న 4 ఆప్షన్స్ కూడా కరెక్ట్ అండి. ఓకేనా, కాబట్టి ఏ బి సి మరియు డి అన్నీ కూడా సరైనవి అండి. నెక్స్ట్ క్వశ్చన్, సంతానోత్పత్తి రేటును పెంచేందుకు అంటే ఫర్టిలిటీ రేట్ అండి, పెంచేందుకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తమ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు మాతృత్వపు సెలవులను ఎంత కాలానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ఎంతకాలం అంటే 12 నెలలు లేదంటే 1 ఇయర్ అంటారండి, 1 ఇయర్. ఓకేనా, 1 ఇయర్. ఓకేనా, సో ఇక్కడ ఫెర్టిలిటీ రేట్ సంతానోత్పత్తిని పెంచడం కోసము సిక్కిం ముఖ్యమంత్రి, చూడండి, ప్రేమ్ సింగ్ తమాంగ్ అండి. ఓకేనా, ఈయనను ప్రేమ్ సింగ్ తమాంగ్ని పి గోలే అంటారండి, గోలే. ఓకేనా, సో ఇక్కడ రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులకు మాతృత్వ సెలవులు అండి, ఒక మెటర్నిటీ లీవ్స్ అనేది 1 సంవత్సరానికి పొడిగించడం జరిగింది. ఎందుకంటే సిక్కిం రాష్ట్రంలో జనాభా వృద్ధి తిట్టి మందగించిందండి. ఎందుకంటే జనాభా అనేది ఎప్పుడైనా అసెట్ అండి. చాలామంది జనాభా అనేది చాలా సమస్య, అఫ్కోర్స్ సమస్యలు, ఎప్పుడంటే దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకున్నప్పుడు అండి. జనాభా ఉన్నప్పుడు, జనాభాకు తగ్గట్టు ఉపాధి కల్పించినప్పుడు ఆటోమేటిక్గా జనాభా అనేది ఎప్పుడైనా దేశానికి ఒక ఆయుధంగా మారుతుందండి. దేశ అభివృద్ధిలో జనాభా పాత్ర కీలకమైంది. అందుకే చూడండి, చైనా కూడా ఒకప్పుడు 1 చైల్డ్ పాలసీ ఉండేది, తర్వాత 2 చైల్డ్ పాలసీ ఉండేదండి 2016 వరకు. ఇప్పుడు ఏమంటుందంటే 2 ఆర్ మోర్. కాబట్టి జనాభా ఎప్పుడైనా అసెట్ అండి. ఎందుకంటే వృద్ధ జనాభా పెరిగితే వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది, కాబట్టి అభివృద్ధి అనేది తగ్గిపోతుంది, కాబట్టి జనాభా కూడా అవసరమే. కానీ దాని తగ్గట్టు ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించి పరిశ్రమలు నెలకొల్పడం, ఉద్యోగాల కల్పన చేయడం అనేది చాలా అవసరం అండి. సో రెగ్యులర్గా ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ తీసుకున్నా కానీ జనాభా గురించి ప్రత్యేకంగా ఒక సెక్షన్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జనాభా గురించి ఎలాంటి సమాచారం వచ్చినా, ఎక్కడ వచ్చినా కానీ మనం ఖచ్చితంగా దీన్ని నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఓకేనా, సో ఇది దానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ నది లోయా ప్రాంతంలో బాగ్ కుక్షి, చూడండి ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్, బాగ్ కుక్షి అనే ప్రాంతాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు 256 డైనోసార్ గుడ్లు, కొన్ని గూళ్ళను గుర్తించారు. ఎక్కడ అంటే నర్మదా నది లోయ అండి.
ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే ఏ స్టేట్ అంటే మధ్యప్రదేశ్ స్టేట్లో అండి. ఓకేనా, మధ్యప్రదేశ్ స్టేట్లో డైనోసార్కి సంబంధించిన గుడ్లు, అదేవిధంగా కొన్ని గూళ్ళను కూడా గుర్తించడం జరిగింది. ఓకేనా, ఒకప్పుడు డైనోసార్ అనేది భూమిపై ఉండేది, అతిపెద్ద జీవులుగా ఉండేవండి. వాటి అవి మరణించడం జరిగింది, వాటి జాతి పూర్తిగా అంతం కావడం జరిగింది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒకటి ఆహార కొరత వల్ల వాటిని అవే తినడం జరిగిందని ఒక కారణం అండి. అదేవిధంగా ఆస్ట్రాయిడ్ ఢీకొని అవన్నీ కూడా చనిపోయినాయని కూడా అంటున్నారండి. కాకపోతే రెగ్యులర్గా చూడండి, భారతదేశంలోనే కానీ ప్రపంచంలో చాలా ప్లేసెస్లో కూడా డైనోసార్కి సంబంధించిన గుడ్లు కూడా దొరుకుతున్నాయి. అదేవిధంగా వాటికి అస్థి పంజరాలు, వాటి ఎముకల గూళ్ళు ఇవన్నీ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి న్యూస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 6 కోట్ల నుంచి 10 కోట్ల సంవత్సరాల క్రితము ఈ గుడ్లు ఆ కాలానికి సంబంధించిన గుడ్లని గుర్తించడం జరిగిందండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రాంతంలో మౌని అమావాస్య సందర్భంగా జనవరి 20-21 తేదీల మధ్య సుమారు 1.5 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు? ఎక్కడ అంటే ప్రయాగ్రాజ్ ప్రాంతం అండి. ప్రయాగ్రాజ్ ఎక్కడుంటుంది అంటే ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉంటుందండి. ఓకేనా, ఒకప్పుడు దీన్ని అలహాబాద్ అనేవాళ్ళు, ఇప్పుడు ప్రయాగ్రాజ్ అంటారండి. ఒకప్పుడు అలహాబాద్, ఓకేనా, అలహాబాద్ అని పిలిచేవాళ్ళు ప్రస్తుతము ప్రయాగ్రాజ్ అంటున్నామండి. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే ప్రదేశము ప్రయాగ్రాజ్. ఇక్కడ 1.5 కోట్ల మంది ప్రజలు మౌని అమావాస్య సందర్భంగా, చూడండి, జనవరి 20-21 తేదీల మధ్య పుణ్యస్నానాలు ఆచరించడం జరిగింది. కాబట్టి మౌని అమావాస్య ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పొచ్చు. అదేవిధంగా మౌని అమావాస్య వల్ల భక్తులు ఎక్కడ పుణ్యస్నానం చేస్తారు అంటే ప్రయాగ్రాజ్ అనే ప్రాంతం అండి. ప్రయాగ్రాజ్లో మరి ఏ నది ఉంటుంది అంటే గంగానది తీర ప్రాంతంలో చేయడం జరుగుతుందండి. నెక్స్ట్, అలకనంద అనేది మెయిన్గా ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుందండి. ఉజ్జయిని ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ అండి. ఉజ్జయిని పక్కన ఉండే నది క్షిప్రా నది ఉంటుందండి. ఉజ్జయిని టెంపుల్ పక్కన, అదేవిధంగా టౌన్ పక్కన ఉండే నది క్షిప్రా నది. కావేరి నది ప్రాంతం. సో సాధారణ కావేరి అనగానే మనకు కేరళ, తమిళనాడు మెయిన్గా గుర్తు రావాలి. ఓకేనా, ఇది కేరళ అండ్ తమిళనాడు. కావేరి నదికి సంబంధించిన వివాదాలు రెగ్యులర్గా న్యూస్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు ఏ కారు పొందడం జరిగింది? కియా కార్స్ అండి. ఓకేనా, కియా కర్సెన్ కార్స్ ఈ అవార్డు పొందడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీలో దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుందండి, కియా కార్స్. సో కియా కార్స్ కార్ ఆఫ్ ద ఇయర్, కియా కర్సెన్ కార్స్ అనేది కార్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కూడా పొందడం జరిగింది, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ టూరిజం మార్ట్ ఎక్కడ జరిగింది? చూడండి, రీసెంట్గా వరల్డ్ టూరిజం మార్ట్ జరిగిందండి. ఎక్కడ జరిగిందంటే మాడ్రిడ్ అండి. ఓకేనా, మాడ్రిడ్ అంటే స్పెయిన్ కంట్రీ అండి. ఓకేనా, స్పెయిన్ క్యాపిటల్, స్పెయిన్ మాడ్రిడ్ అంటామండి. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది, డబ్ల్యూటీ అంటే చాలా వరల్డ్ ట్రేడ్ అనుకుంటుంది, అది కాదు, ఇక్కడ టూరిజం గురించి మాట్లాడుతున్నాం. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కూడా ఎక్కడ హెడ్ క్వార్టర్ ఉంటుంది అంటే హెడ్ క్వార్టర్ ఉంటుంది అంటే మాడ్రిడ్ అండి, స్పెయిన్ మాడ్రిడ్లో ఉంటుందండి. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమో జెనీవాలో ఉంటుందండి. ఓకేనా, ఇదేంటంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంటుంది. ఇది స్విట్జర్లాండ్లో ఉంటుందండి, స్విట్జర్లాండ్ కంట్రీ. ఓకేనా, లండన్ యూకే క్యాపిటల్. నెక్స్ట్ దావోస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? దావోస్ అనేది ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు దావోస్లో జరిగిందండి. దావోస్ స్విట్జర్లాండ్లో ఉంటుందండి. ఆల్ప్స్ పర్వతాల్లో 53వ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు జరగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చిత్తారమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది? జనరల్గా కల్చర్లో భాగంగా జాతరలు, పండుగలు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్రెడీ గతంలోనే చెప్పడం జరిగింది, ఈ క్లాస్లో కూడా చెప్పడం జరిగింది. పుష్యమాసంలో అమావాస్య ముందు, అమావాస్య తర్వాత చాలా పండుగలు, జాతరలు జరుగుతాయి. దాంట్లో భాగంగా చిత్తారమ్మ జాతర చాలా ఫేమస్ అండి. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో జరుగుతుందండి. ఓకేనా, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో చాలా చాలా ఫేమస్. చిత్తారమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది అంటే హైదరాబాద్లో. గతంలో టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కూడా దీని గురించి క్వశ్చన్ కూడా రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్, ఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ 750
వరల్డ్ టూర్ అండి, ఓకేనా? ఇండియన్ ఓపెన్, వరల్డ్ టూర్, సూపర్ 750, బ్యాడ్మింటన్ టోర్నమెంట్. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సంబంధించి సరైన అంశం చూడండి. పురుషుల సింగిల్స్లో విన్నర్ కున్లావుత్, థాయిలాండ్ దేశస్తుడు. రన్నర్ విక్టర్ ఎక్సలెన్స్ అండి. ఈ పేర్లు కొంచెం డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది, బట్ ఇవన్నీ పేర్లు కూడా అలవాటు చేసుకోవాలండి. ఒక వ్యక్తి పేరు ఇచ్చి ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ప్రతి పేరు కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయాల్సిందే. నెక్స్ట్, మహిళల సింగిల్స్ విన్నర్ అన్ సియాంగ్, ఈమె కొరియా దేశం. కొరియా అంటే మళ్ళీ రెండు ఉంటాయండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా. నార్త్ కొరియా అంటే మనం డెఫినెట్లీ అనుకోవద్దండి, అది రాజుల పరిపాలనలాగా అధ్యక్ష పరిపాలన అండి, ఓకేనా? బట్ ఇక్కడ కొరియా అనగానే రిపబ్లిక్ కొరియాకు గుర్తుపెట్టుకో, దాని సౌత్ కొరియా. సౌత్ కొరియా కొరియా అన్న, సౌత్ కొరియా అన్న, రిపబ్లిక్ ఆఫ్ కొరియా అన్న, రెండు ఒకటే అండి, ఓకేనా? ఎందుకంటే రిపబ్లిక్ అనే పదం ఏంటంట అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డం అండి, కాబట్టి సౌత్ కొరియా అన్న, రిపబ్లిక్ కొరియా అన్న, జస్ట్ కొరియా అన్న, మనం దక్షిణ కొరియా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? నెక్స్ట్, రన్నర్ అకానే యమగూచి, జపాన్. నెక్స్ట్, పురుషుల డబుల్స్ విన్నర్ లియాంగ్ కెంగ్, వాంగ్ జెంగ్ జోడీ, చైనా. మహిళల డబుల్స్ విన్నర్ మత్సుయామా, చిహారు, జపాన్. మిక్స్డ్ డబుల్స్ అంటే, మిక్స్డ్ డబుల్స్ అంటే ఒక పురుషుడు ఒక మహిళ ఆడడం జరుగుతుందండి, వతనాచే మరియు హీ గమీషో గషీనో, గషీనో హీ గషీనో, జపాన్ జోడీలు విజయం సాధించాయి. చూడండి ఇక్కడ ఉన్న అన్నీ కూడా సరైనయండి. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. ఈ పేర్లు కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, మీరు వీటిని నోట్ కూడా వేసుకోవచ్చండి. ఖచ్చితంగా పేర్లు అనేది ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ ఏ సైడ్ నుంచి రావడం తెలియదండి మనకు, ఎప్పుడైనా ఎక్కడి నుంచి అయినా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది, కాబట్టి ఏదైనా మనం ఇంపార్టెంట్గానే చదువుకోవాలి. నెక్స్ట్, జనవరి 22న జరిగిన క్యూబా సంఘీభావ సభకు, చూడండి క్యూబా సంఘీభావ సభకు అలైదా ఎస్టీఫినా చెగువీర, అంటే అలైదా చెగువీర, అలైదా చెగువీర, చెగువీర అంటారు, ఎస్టీనియా ఎస్టీఫినా చెగువేర హాజరయ్యారు. ఈ సమావేశం ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్లో జరిగిందండి. చెగువేర కూతురు అలైదా, అదేవిధంగా ఆయన మనవరాలు ఎస్టీఫినా చెగువేర ఇద్దరు కూడా హాజరు కావడం జరిగింది. జనరల్గా ఇక్కడ చెగువేర అనే వ్యక్తి కమ్యూనిస్టు పోరాట యోధుడు, క్యూబా పోరాట యోధుడు అంటారు, ఓకేనా? ఆయన గతంలో క్యూబాలో అనేక పోరాటాలు చేయడం జరిగింది, చాలా దేశాలు ఆయన స్ఫూర్తిగా, చాలా వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకోవడం జరుగుతుంది. కమ్యూనిస్టు భావాలు అధికంగా ఉన్న వ్యక్తి, అందుకే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు వీళ్ళని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి క్యూబా సంఘీభావ సభ అనేది హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వంకాయ, చిక్కుడు, టమాటో, చింతపండు వంటి కూరలను వండుకొని ప్రత్యేకంగా జరుపుకునే జాతర ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర, ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర నిర్వహించబడే ప్రదేశం ఎక్కడ అంటే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం జరుగుతుందండి. కోహెడ, కోహెడ అనే మండలంలో జరుగుతుంది, కోహెడ అనే మండలంలో జరుగుతుంది. ప్రతాపరుద్ర సింగరాయ లక్ష్మీ నరసింహస్వామి జాతర ఎందుకు, ఆ పేరు ఎందుకు వచ్చిందట అంటే కాకతీయ ప్రతాపరుద్రుడు కాలం నుంచి ఇక్కడ టెంపుల్ ఉండడం జరిగిందని ఒక ఆనవాయితీ, అంటే ఆనవాళ్ళు కూడా ఉండడం జరిగింది. సో కాకతీయుల కాలం నుంచి ప్రఖ్యాతమైన ప్రదేశం కాబట్టి, అంటే చాలా సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్, పండుగలతో పాటు అక్కడ ప్రత్యేకమైన పంటలుంటే పంటల గురించి కానీ, వంటకాలుంటే వంటకాల గురించి కానీ, వాయిద్యాలుంటే వాయిద్యాల గురించి కూడా చదువుకునే ప్రయత్నం చేయాలి. ఇక్కడ వంటలు ప్రత్యేకమండి, వంకాయ, చిక్కుడు, టమాటా, చింతపండు లాంటి ఇక్కడ వంటకాలు చేసుకొని ఇక్కడ దేవునికి నైవేద్యంగా పెట్టి, అదేవిధంగా భక్తులు కూడా ఇక్కడ వాటిని భోజనం చేయడం జరుగుతుంది, కాబట్టి ఇది చాలా ఫేమస్. జరిగేది మాత్రం సిద్దిపేట దగ్గర జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో సాంస్కృతిక జాబితాలో చేర్చడానికి భారత్ నుంచి ఎంపికైన 50 పైగా ప్రదేశాలు అహోం, అహోం రాజవంశీయుల సమాధులు, అహోం రాజవంశీయుల సమాధులు ఎక్కడ కనిపిస్తాయి? ఇందాకనే మనం డిస్కషన్ చేసుకోవడం జరిగింది, అహోం అనే పదం వస్తే చాలు అసోం, అంటే ఆన్సర్ డైరెక్ట్ చెప్పొచ్చు అసోం. సో అహోంలో రాజవంశీయుల సమాధులు 400 ఉన్నాయండి సమాధులు. అహోం రాజ్యం అనగానే మనకు గుర్తు రావాల్సింది అసోం స్టేట్ అండి, ఓకేనా? అహోం రాజుల పేరు మీద కానీ, అహోం రాజ్యం పేరు మీద కానీ అసోం అనే పేరు రావడం జరిగింది, ఓకేనా? కాబట్టి ఎక్కడ కనిపిస్తాయంటే మనకు అసోంలో కనిపిస్తాయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలోని కాలబురిగి, యాదగిరి, దాని యాదగిరి అని కూడా అంటారండి, యాదగిరి కానీ యాదగిరి, రాయచూర్, బీదర్, విజయపుర జిల్లాల్లోని సంచార జాతి గిరిజనులకు హక్కు పత్ర
పేరుతో పత్రాలను అందజేశారు. సంతాన జాతి అంటున్నాం అంటే నోమాడ్స్ అంటారండి, నోమాడ్స్ అంటారండి, ఓకేనా, నోమాడ్స్. చూడండి, అయితే కాలబురిగి, యాదగిరి, రాయచూరు, బీదర్, విజయపుర, ఈ పేర్లు వినగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక స్టేట్ అండి, ఓకేనా, కర్ణాటక స్టేట్. సో కర్ణాటక స్టేట్ పర్యటనలో భాగంగా నరేంద్ర మోడీ అక్కడ సంచార గిరిజన జాతులు మోర్ దెన్ 50,000 ప్లస్ అండి, 50,000 ప్లస్ పాపులేషన్కి హక్కు పత్ర పేరిటో పత్రాలు అంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించి ఆస్తి పత్రాలు కానీ, అదే అంటే ఆస్తి పత్రాలు అంటే ఇళ్ల పత్రాలు కావచ్చు, ల్యాండ్ పత్రాలు కావచ్చు, గుర్తింపు కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల 50,000 పైగా గిరిజనులు లాభం పొందబోతున్నారండి. సో వాళ్ళకి సంబంధించండి, కాలబురిగి అంటే ఒకప్పుడు గుల్బర్గా అనేవాళ్ళు, ఇప్పుడు కాలబురిగి అంటారండి. గుల్బర్గా ప్రస్తుతం కాలబురిగి అని పిలుస్తున్నారు. యాదగిరి, రాయచూర్, బీదర్, విజయపుర ఇవన్నీ మోస్ట్లీ ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంలోనే ఉండే జిల్లాలే అండి, ఓకేనా. ప్రస్తుతం ఉన్నది కర్ణాటకలో ఉన్నది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం తమ దేశంలోని 6 మిలియన్లకు పైగా ఉన్న రెడ్ బిల్లుడ్ క్వైల, ఇది ఒక పక్షి అండి, రెడ్ బిల్లుడ్ క్వైల, ఇది గూగుల్లో చూసినా మనకు కనిపిస్తుంది, పక్షులను చంపేందుకు ఉత్తర్వులు ఇచ్చింది. ఏ దేశ ప్రభుత్వం అంటే కెన్యా అండి, ఓకేనా, కెన్యా. అయితే మరి సార్, 6 మిలియన్ అంటే దాదాపు 60 లక్షల పైగా పక్షులు ఉన్నాయి, వాటిని ఎందుకు చంపేయాలి అంటే, సాధారణంగా ఆఫ్రికా దేశాలన్నీ కూడా మెజార్టీ దేశాలు, అన్నీ కూడా పేద దేశాలండి. సరైన వాతావరణం లేక, సరైన సదుపాయాలు లేక ఇక్కడ ఆహార ఉత్పత్తి కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలామంది ఆకలితో మరణించే వాళ్ళు కూడా ఆఫ్రికా కాంటినెంట్లో కనిపిస్తారు. అయితే కెన్యా దేశంలో, అదేవిధంగా సొమాలియా లాంటి దేశాల్లో, ఈజిప్ట్ లాంటి దేశాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఫుడ్ క్రైసిస్ చాలా ఉందండి, ఆహార కొరత, ఆహార సంక్షోభం కూడా ఉంది. పాకిస్తాన్ లాగానే ఇక్కడ కూడా ఆహార సంక్షోభం ఉందండి. అయితే ఈ క్వైలా పక్షులు ఏంటంట అంటే పంటలను నాశనం చేస్తూ పంటలను తినడం జరుగుతుందండి. పక్షుల సంఖ్య పెరిగినా కొద్దీ వాటికి ఆహారం కోసం పంటలపైన దాడి చేస్తాయి కాబట్టి, అసలు మనుషులకే ఆహారం లేదు కాబట్టి పక్షులకు ఆహారం ఎందుకని పక్షులను చంపడం ప్రారంభించడం జరిగిందండి. అంటే ఆహార కొరత ఏర్పడకుండా పక్షులని చంపడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ గుర్తుపెట్టుకొని, కెన్యా దేశంలో రెడ్ బిల్డ్ క్వైలా అనే పక్షిని, 6 మిలియన్ల పైన ఉన్న పక్షులని చంపడానికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. కెన్యా అనగానే మనకు గుర్తు రావాల్సింది కెన్యా క్యాపిటల్ నైరోబి, ఓకేనా, కెన్యా క్యాపిటల్ నైరోబి. అయితే ఇంకొక స్పెషాలిటీ ఏంటంట అంటే 1972 జూన్ 5th రోజు ఇక్కడ యుఎన్ఈపిని స్థాపించడం జరిగింది. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అంత ఇక్కడ చూడండి ఐక్యరాజ్య సమితికి సంబంధించి పర్యావరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రదేశము నైరోబిలో ప్రారంభించడం జరిగింది. యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఎప్పుడు అట అంటే 1972 జూన్5th, అందుకే జూన్ 5th ఏమంటారు, జూన్ 5th పర్యావరణ దినోత్సవం అండి, పర్యావరణ దినోత్సవం ఎప్పుడు అంటే జూన్ 5th అండి, జూన్ 5th పర్యావరణ దినోత్సవం, ఓకేనా. ఈవెన్ పాకిస్తాన్లో కూడా విపరీతమైన ఫుడ్ క్రైసిస్ ఉన్నాయండి, ఫారెక్స్ రిజర్వ్స్ కూడా ఇప్పుడు లేవు, అతి త్వరలో మరింత సంక్షోభం ముదిరే అవకాశం ఉంది. ఈవెన్ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్కి అప్పిచ్చే పరిస్థితి లేదు, అప్పు పొందే పరిస్థితులు కూడా పాకిస్తాన్ లేదు. నెక్స్ట్ సొమాలియా, ఆఫ్రికన్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారండి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా అంటారు సొమాలియా దేశాన్ని, ఓకేనా. అక్కడ కూడా ఫుడ్ క్రైసిస్ ఉన్నాయండి, ఆఫ్ఘనిస్తాన్ మీ అందరికీ తెలిసి ఇక్కడ ఫుడ్ క్రైసిస్ ఉంది. తాలిబాన్ గవర్నమెంట్ ఉందండి, క్యాపిటల్ సొమాలియా క్యాపిటల్ ఏంటంటే మెగదీషు అండి, మెగదీషు లేదా మొగదీషు అంటారు. ఆఫ్ఘనిస్తాన్ అనగానే కాబుల్ గుర్తు రావాలి, కాబుల్. పాకిస్తాన్ ఇస్లామాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, కోచింగ్ బియాండ్ మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీమ్ అనే పుస్తక రచయిత, కోచింగ్ బియాండ్ మై డేస్ విత్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ అనే పుస్తక రచయిత ఎవరట అంటే ఆర్ శ్రీధర్ అండి. దీంట్లో ఆర్ కౌశిక్ పాత్ర ఉండదండి, బేసిక్గా ఆర్ శ్రీధర్ అండి. ఈయన ఒకప్పుడు ఇండియా టీమ్కి అంటే ఫీల్డింగ్ కోచ్గా పనిచేస్తున్నాడండి ఆర్ శ్రీధర్. అదేవిధంగా కౌశిక్ కూడా అని చెప్పొచ్చు అండి, మెయిన్గా ఆర్ శ్రీధర్ అని కూడా చెప్పాలి. నెక్స్ట్ రాహుల్ ద్రావిడ్ రెడ్డి అంటే ప్రస్తుతం మెన్స్ టీమ్ కోచ్ అండి, ఓకేనా, ఇండియా క్రికెట్ టీమ్కి మెన్స్ కోచ్గా పనిచేస్తున్నాడండి కోచ్. ఈయన రాసిన పుస్తకం ఏంటంటే ఏ బాయ్ ఫినిష్డ్ వెల్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరట అంటే రాహుల్ ద్రావిడ్ అండి, ఓకేనా. నెక్స్ట్ గుండప్ప విశ్వనాథ్, ఈయన రాసిన పుస్తకం విస్ట్ అష్యూరుడ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈయన కూడా క్రికెటరే గుండప్ప విశ్వనాథ్. నెక్స్ట్ క్వశ్చన్, 7 పాయల వనదుర్గాదేవి ఆలయం ఎక్కడ ఉంది? సో ఈ పుష్యమాసంలో 7 పాయల వనదుర్గాదేవి ఆలయంలో
మూడు రోజుల పాటు జాతర నిర్వహించడం జరుగుతుందండి. అది ఎక్కడ ఉంటుంది అంటే మెదక్ దగ్గర అండి, మెదక్ జిల్లా దగ్గర పాపన్నపేట మండలంలో జరుగుతుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం దగ్గర ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం ఉందండి. అక్కడ ఇప్పుడు జాతర అనేది జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, కల్చర్లో భాగం, గతంలో కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డేటా, ఓకేనా? సో సెన్సెస్ సంబంధించిన డేటా. ఒకసారి క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ డౌన్ చేసుకోండి, ఆన్సర్ కూడా కమెంట్లో పోస్ట్ చేయండి, కేర్ఫుల్గా చదవండి. ప్రతిదానికి కూడా రెస్పాన్స్ అయ్యే అవకాశం ఉంటే కావచ్చు. ఒకసారి ఆన్సర్ చూడండి, ఓకేనా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీరు కమెంట్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.